హలో అండి, మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఒక్కసారి హెల్దీగా పూల్ మఖానాతో ఇలా పాయసం చేయండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత 2 కప్పుల పూల్ మఖానా వేసుకుని మంటను లో ఫ్లేమ్ మీద పెట్టుకుని 3 లేకపోతే 4 నిమిషాల పాటు వేయించుకోవాలన్నమాట. ఇవి క్రిస్పీగా అవ్వాలన్నమాట. ఒక కప్పు వేసుకున్నాం కదా, ఇంకొక కప్పు కూడా వేసుకుని వేయించుకోవాలి. హెల్త్కి కూడా చాలా మంచిదండి ఈ తామర గింజలు అన్నవి. మనకి ఇవి ఈవినింగ్ టైం స్నాక్లా కూడా చక్కగా మనం వేయించుకోవడం కూడా తినొచ్చు అన్నమాట. అలా కాకుండా మన పాయసంలో కూడా స్వీట్ రెసిపీలో కూడా చేసుకుని తినొచ్చు. చాలా చాలా మంచిది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ మకానా పాయసం అన్నది తీసుకున్నట్లయితే ఒంట్లో ఉన్న నీరసం పోయి మనకి చాలా చాలా శక్తిని కూడా ఇస్తుందన్నమాట. అంత మంచిది ఈ పూల్ మఖానా అనేది. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూస్తున్నాం కదా. 4 నిమిషాల పాటు ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక్కసారి ఈ విధంగా నొక్కి చూడండి. చూడండి, క్రిస్పీగా వేగిపోయాయి కదా. వీటిని మనం స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకుందాం. 2 కప్పులు వేసుకున్నాం కనుక ఒక కప్పు మనం పక్కన పెట్టేసుకుని ఒక కప్పే తీసుకోవాలండి. ఇవి మిక్సీ జార్లో వేసుకుని పౌడర్లా చేసుకోవాలి. ఒక కప్పు మనం పక్కన పెట్టేసుకోవాలి. మనం ఒక కప్పు తీసుకున్నాం కదా వేయించుకున్నవి, ఇవి మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ జార్ మీద మూత పెట్టుకుని మనం మెత్తగా పౌడర్ చేసుకుని చూడండి ఈ విధంగా రెడీగా పెట్టుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్ చేసుకుని మనం పాయసం చేసుకుంటే మనకు పాయసం చిక్కగా వస్తుందన్నమాట. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని 2 కప్పుల పాలు పోసుకోవాలి. మీకు నచ్చితే ఫుల్ క్రీమ్ ఉన్న మిల్క్తో కూడా ఈ పాయసం తయారు చేసుకోవచ్చు. ఇలా 2 కప్పులు పాలు పోసుకున్న తర్వాత నేనైతే నార్మల్ మిల్క్తోనే చేస్తున్నానండి. పాలను కొద్దిగా మనం మరిగించుకోవాలన్నమాట. ఒక 3 పొంగులు వచ్చేంత వరకు కూడా పాలు అన్నవి మనకి మరగాలి. ఎప్పుడైతే ఇలా పాలు చక్కగా మరిగాయన్న తెలుస్తుందో మనకి. ఇందాక మెత్తగా పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ మకానా పొడి కూడా మొత్తం కూడా వేసేసుకుని ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, ఇలాగా ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు అయినా సరే ఇది ఉడికించుకోవాలన్నమాట. మనకి చిక్కదనం వస్తుందన్నమాట. తినేటప్పుడు కూడా చాలా క్రీమీగా బాగుంటుంది. 5 నిమిషాల తర్వాత మీరు ఎంత తీపి తింటారో దాని ప్రకారంగా షుగర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 4 టేబుల్ స్పూన్ల షుగర్ అన్నది వేసుకున్నాను అనమాట. ఇలా షుగర్ వేసుకున్న తర్వాత పూర్తిగా కరిగేంత వరకు కూడా ఈ విధంగా కలుపుకుని ఉడికించుకోవాలి. తర్వాత మనకి ఇంకా మంచిగా రుచిగా రావాలంటే మనం మిల్క్ మేడ్ అన్నది ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. క్రీమీగా చాలా చాలా బాగుంటుందండి ఈ మిల్క్ మేడ్ వేసుకోవడం వల్ల. ఇలా ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకున్న తర్వాత చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుని మనం యాలకుల పొడి కూడా వేసుకోవాలండి. మంచి ఫ్లేవర్ని ఇస్తుందన్నమాట ఈ పాయసానికి. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, మనకి చిక్కబడింది కదా. చూస్తుంటేనే మనకి తెలిసిపోతుంది. ఇలా చిక్కగా ఉంటేనే మనకి మనం మకానా వేసిన తర్వాత కూడా మనకి నోట్లో వేసుకుంటే జారిపోయేలా ఉంటుందన్నమాట. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అంతా యాలకుల పొడి వేసుకుని యాలకుల పొడి కూడా పూర్తిగా చక్కగా కలిసేలా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా మకానాని, అది వేసేసుకుని 1-2 నిమిషాల పాటు ఉడికించుకుని చివరిగా డ్రై ఫ్రూట్స్ని వేసుకుని తినేసుకోవడమే. చూడండి ఎంత హెల్దీగా సింపుల్గా చేసేసుకోవచ్చో ఈ మకానాతో పాయసం అన్నది. 1-2 లేకపోతే 3 నిమిషాల పాటు ఈ విధంగా ఉడికిచ్చేసుకుని లో ఫ్లేమ్ మీద మనం డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని మనం దించుకోవడమే. మరొక వైపు మనం డ్రై ఫ్రూట్స్ని ఎలా వేయించుకోవాలో చూద్దామన్నమాట. ఇంకొక స్టవ్ మనం మరొక వైపు ఆన్ చేసుకుని ఒక చిన్న కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత మొదటిగా జీడిపప్పును వేసుకుని వేయించుకోవాలి. తర్వాత జీడిపప్పు కొద్దిగా వేగింది అనగానే మనం కిస్మిస్ను కూడా వేసుకుని వేయించుకోవాలి. ఈ 2 బాగా వేగాయి అనగానే నెయ్యితో పాటుగానే ఆల్రెడీ మనకి వేరొక స్టవ్లో మకానా లో ఫ్లేమ్లో ఉడుకుతుంది కదా, దాంట్లో వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. సింపుల్ అండ్ టేస్టీగా మనం చూడండి హెల్దీగా మనం మకానాతో మనం ఈ పాయసం రెసిపీ అన్నది తయారు చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుందండి నిజంగా. ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి. మంచి క్రీమీగా నోట్లో వేసుకుంటే జారిపోయేలా ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా చాలా ఇష్టంగా తినేస్తారు ఈ మకానాతో పాయసం అన్నది. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.